రైట్ మొత్తానికి ఈ ఏడాది మేలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉండబోతోంది అనే సంకేతాలు అయితే వస్తున్నాయి ఎందుకంటే జూలై 24 తో ప్రస్తుతం ఉన్న రామ్నాథ్ కోవింద్ గడువు ముగుస్తుంది పదవీకాలం ముగిన నేపథ్యంలో 2 నెలల ముందుగానే కొత్త రాష్ట్రపతి ఎన్నిక జరగాల్సిన అనివార్యం ఉన్న నేపథ్యంలో మేలోనే ఎన్నిక మే చివర్లో రాష్ట్రపతి ఎన్నిక అయితే ఉండబోతోంది అయితే రాష్ట్రపతి ఎన్నిక పరోక్షంగా ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ఉంటుంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుల ద్వారా రాష్ట్రపతి ఎన్నిక అయితే కొనసాగుతుంది గత అంటే 2017 లో చూసుకుంటే గనుక అప్పుడు ఎన్డీఏ యూపీఏ తరపున చూసుకుంటే ఎన్డీఏనే ఎక్కువగా ఓట్లను కలిగి ఉంది అప్పుడు కూడా వైసీపీ బీజేడీ ప్రాంతీయ పార్టీల ఓట్లే కీలకంగా పనిచేశాయి ఇక ఇప్పుడు మే చివర్లో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కూడా ప్రాంతీయ పార్టీల ఓట్లే కీలకం కాబోతున్నాయి ఇందులో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అటు ఏపీ నుంచి వైఎస్ఆర్సీపీ అలాగే తెలంగాణ నుంచి టిఆర్ఎస్ ఈ రెండు పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యే ఓటు విలువ ఎంపీ ఓటు విలువ ద్వారా వచ్చే ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య అనేది చాలా కీలకం కాబోతోంది ఎందుకంటే కేంద్రంలో అటు ఎన్డీఏ ప్రభుత్వానికి గత రాష్ట్రపతి ఎన్నికల్లో చూసుకుంటే గనక 49% వరకు కూడా పర్సంటేజ్ ఉండేది కానీ గడిచిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎలక్టోరల్ కాలేజ్లో ఓటు విలువ పరంగా చూసుకుంటే పర్సంటేజ్ అయితే 1% పైనే తగ్గుదల కూడా నమోదైంది ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఎన్డీఏకు ఏదో ఒక పార్టీ సహకరించాల్సిన నేపథ్యం ఉంటుంది ఎందుకంటే మొత్తంగా ఎలక్టోరల్ కాలేజీలో ఉన్న 10 లక్షల వరకు ఉన్న మొత్తం ఓట్ల విషయంలో 5 లక్షల పైచిలకు ఓట్లను ఎవరైతే సాధిస్తారో 5 లక్షల నుంచి 5,60,000 వరకు కూడా ఎవరైతే సాధిస్తారో వారే రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికయ్యే పరిస్థితి ఉంటుంది ఇక గత ఎన్నికల విషయంలో చూసుకుంటే కనుక ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ 65% ఓట్లయితే సాధించారు మీరా కుమార్ తక్కువ ఓట్లు సాధించడంతో ఆమెను రాష్ట్రపతిగా ఎన్నిక జరగలేదు ఇప్పుడు ఈసారి రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఎన్డీఏకు ఆ స్థాయిలో పర్సంటేజ్ కూడా లేని పక్షంలో పర్టికులర్గా వైసీపీకి 4% పర్సంటేజ్ ఉన్న నేపథ్యంలో వైసీపీ ఓటు కీలకంగా కాబోతోంది మరి రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఓటు ఎటువైపు ఉంటుంది ఎన్డీఏక లేకపోతే యూపీఏతో మత్తిస్తారా లేకపోతే ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఒక అభ్యర్థిని బలపరుస్తారా అని అనేక అనుమానాలు అయితే వస్తున్నాయి మరి సీఎం జగన్ మద్దతు పలుకుతారా ఇక లోక్సభలో రాజ్యసభలో విషయానికి వస్తే మొత్తంగా కలిపి వైసీపీకి 28 సీట్లు ఉన్నాయి ఈ ఏడాది 4 సభ్యుల పదవీకాలం కూడా ముగింపు ఉంది విజయసాయిరెడ్డి అలాగే సురేష్ ప్రభు టీజీ వెంకటేష్ సుజనా చౌదరి మొత్తంగా వీరు ముగ్గురు బీజేపీకి సంబంధించిన వారైనా విజయసాయిరెడ్డి వైసీపీ నేత సో ఏ పరంగా చూసుకుంటే అంటే ఎమ్మెల్యే స్థానాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఆ లెక్క ప్రకారం చూసుకున్న వైసీపీకి మరో 3 రాజ్యసభ స్థానాలు వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే కనుక 31 సీట్లకు జగన్ బలమైతే పెరగబోతోంది అంటే ప్రస్తుతం ఉన్న పర్సంటేజ్ కన్నా కూడా కాస్త పెరిగే అవకాశం ఉంటుంది అంటే 4.4% వరకు కూడా అవకాశం వైసీపీకి ఉంటుంది ఎన్డీఏకు వైసీపీ సపోర్ట్ చేస్తే కనుక రాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థి గెలుపొందుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు మరీ ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించింది పూర్తి వ్యతిరేకత అనేది చూపిస్తోంది సో టీఆర్ఎస్ అయితే మేము మద్దతు కూడా ఇవ్వబోం అటు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికో లేకపోతే ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిపి ఒక అభ్యర్థిని నిలబడితే ఆ అభ్యర్థికో ఓటు వేస్తామని క్లారిటీగా చెప్పేశారు ఇక మూడో పార్టీ బీజేడీ విషయానికి వస్తే బీజేడీ కూడా మొత్తంగా ఉన్న 146 అసెంబ్లీ స్థానాల్లో 114 బీజేడీ సొంతం చేసుకున్నప్పటికీ కూడా వారి ఓటు పర్సంటేజ్ చూసుకున్న మహా అయితే ఒక 2% వరకు మాత్రమే ఉంది కనుక ఎన్డీఏతో బీజేడీ ముందుకు వెళ్తే కనుక బొటాబొటీ పర్సంటేజ్తో గెలిచే అవకాశం అయితే లేదు అందుకని వైసీపీ ఇక్కడ కీలకంగా మారబోతోంది సో ఎంపీలు ఎమ్మెల్యేలను కలిపితే మొత్తంగా ఉన్న వైసీపీ నుంచి సపోర్టు ఎన్డీఏకు ఉంటే కనుక రాష్ట్రపతి అభ్యర్థి రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తారంటంలో ఎలాంటి అనుమానం లేదు కానీ ఇప్పటి వరకు చూసుకుంటే అటు ఎన్డీఏలో కానీ యూపీఏ కూటమిలో కానీ చాలా ప్రాంతీయ పార్టీలు కలవకుండా తటస్థంగా ఉన్నాయి మరి ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఎలాంటి మలుపు తీసుకుంటుంది అసలు ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏకు సహకరిస్తాయా లేదా అని అనేక అనుమానాలు కలుగుతున్నాయి దీనిపైన మనం చర్చ అయితే కొనసాగిద్దాం పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ విశ్లేషకులు తురుగ శ్రీరామ్ గారు శ్రీరామ్ గారు నమస్తే అండి ఎస్ అలాగే టీడీపీ నేత కేవీపీ చౌదరి గారు ఉన్నారు నమస్తే చౌదరి గారు చౌదరి గారు నమస్తే అండి ఓకే రైట్ ఎస్ శ్రీరామ్ గారు మీరు చెప్పండి ప్రస్తుతానికి తటస్థంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో
ఇవి రాష్ట్రపతి ఎన్నిక మీద అంతగా ప్రభావం చూపనప్పటికీ పార్టిక్యులర్ గా వైఎస్ఆర్సీపీ బీజేడీ టిఆర్ఎస్ వీటి విషయంలో ఆలోచనతే చేస్తున్నారు మరీ ముఖ్యంగా 4.4% వరకు ఉన్న వైఎస్ఆర్సీపీ మద్దతిస్తే గనుక ఎన్డీఏ తరపున నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థి గెలుపు ఖాయమని చెప్తున్నారు కానీ ఇప్పటికే చాలా విషయాల్లో ప్రత్యేక హోదా అంశం కానివ్వండి లేకపోతే రాష్ట్రానికి ఇచ్చే నిధుల విషయంలో కానివ్వండి వైసీపీ అయితే కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న గట్టిగా అడగలేని పరిస్థితుందని ఏపీ సీఎం చాలా సందర్భాలు చెప్పుకొచ్చారు పార్లమెంట్లో సపోర్ట్ ఇచ్చినప్పటికీ చట్టాల విషయంలో సో ఇప్పుడు ఎన్నిక విషయంలో ఎలా ముందుకు వెళ్తారంటారు ఏపీ సీఎం జగన్ వైసీపీ ఖచ్చితంగా ఎన్డీఏ తో పాటు వెళ్తుంది దాంట్లో సందేహం ఏమీ అక్కర్లేదు ఎందుకంటే ఇంకప్పుడు ఇప్పుడు ఎన్డీఏకి వ్యతిరేకంగా ఏదో కూటమిని ఏర్పాటు చేద్దామని కేసీఆర్ గారు కానీ మమత కానీ లేదంటే మిగతా వాళ్ళు స్టాలిన్ లాంటి వాళ్ళందరూ ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నా కూడా అవన్నీ ఏవి ఒక కొలిక్కి రాలేదు ఇంకా సో 2 నెలలు మాత్రమే సమయం ఉంది ఈ 2 నెలల సమయంలో అద్భుతాలు జరిగిపోయి అర్జెంటుగా ఎన్డీఏకి వ్యతిరేకంగా బలమైన కూటమి ఏర్పడిపోతుందనో లేదంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అద్భుతంగా ఒకేసారి మెరుగుపడిపోతుందనో అనుకోవడానికి ఛాన్స్ లేదు మళ్ళీ పర్టికులర్ గా వైసీపీ విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ యూపీఏకి సపోర్ట్ చేసే అవకాశం అసలే లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని వ్యతిరేకించి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని పెట్టి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మళ్ళీ సోనియా గాంధీకి అనుకూలంగానో లేదంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానో ఆయన ఓటు వేస్తారు అనుకోవడం భ్రమ సో ఆయనకున్న మిగతా 2 ఆప్షన్స్ ఏంటంటే ఒకటి ఏదైనా థర్డ్ ఫ్రంట్ లాంటిది ఏదైనా వస్తే దానికి ఓటు వేయడం వాళ్ళు ఏమన్నా అభ్యర్థిని నిలబెడితే వాళ్ళకి ఓటు వేయడం లేదా యాజ్ ఇట్ గా ఇంతకుముందు నుంచి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి మోడీ గారికి సపోర్ట్ చేయడం ఇందులో ఈ మూడో ప్రత్యామ్నాయం అనేది రావడం కానీ వీళ్ళందరూ కలిసి ఒక అభ్యర్థిని అయితే పెట్టే అవకాశం ఉంది కానీ ఆ అభ్యర్థి మరీ గట్టి అభ్యర్థి అవుతాడు మిగతా మొత్తం దేశం అంతా అతనికి సపోర్ట్ చేస్తుంది అన్న పరిస్థితులు ప్రస్తుతానికి లేవు కాబట్టి లేదా ఒక ఇప్పుడు ఈ రోజు మన కేసీఆర్ గారు మాట్లాడారు ఏదో అవసరమైతే జాతీయ పార్టీని రావచ్చు అని చెప్పి అలాంటి జాతీయ పార్టీ ఏదన్నా వచ్చేసి ఆ జాతీయ పార్టీని అందరూ సమర్థించేసి అలాంటి అద్భుతాలన్నీ 2 నెలలు జరగవు సో ఎటు తిరిగి ఎట్లా చూసినా కూడా రాబోయే 2 నెలల్లో ఈ ఏదో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఎన్నికలు వచ్చే లోపు అద్భుతాలు అయితే ఏమీ జరిగిపోయే అవకాశం లేదు దేశ రాజకీయాల్లో సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ రిస్క్ తీసుకునే అవకాశం అసలు ఆప్షన్ పెద్దగా వైసీపీ పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు బట్ కేసీఆర్ గారు ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తారు ఈ ఎన్డీఏకి వ్యతిరేకంగా ఆల్రెడీ మాట్లాడుతున్నారు అయితే కేసీఆర్ గారు వైసీపీ 2 ఎప్పుడు చేసినా కూడా ఇద్దరు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకునే చేస్తున్నారు ఏ పని చేసినా కూడా వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ తోనే వెళ్తున్నారు బట్ అంత మాత్రం చేత కేసీఆర్ గారు ఏదైతే చెప్తున్నారో ఆ థర్డ్ ఫ్రంట్ కానీ కేసీఆర్ గారు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో అలాంటి ఒక జాతీయ పార్టీ కానీ దేశంలో ఇంకా బలపడని అసలు ఆ చిత్రం ఏ రాబోయే చిత్రం ఏంటనేది క్లారిటీ లేని పరిస్థితుల్లో రాజకీయంగా ఏమాత్రం రిస్క్ తీసుకోనే పరిస్థితి వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఉండదు కారణం ఏంటంటే స్థానికంగా ఉన్న పరిస్థితులు ఏపీలో ఇప్పటికే అప్పులు పాలైపోయిన ఏపీలో ఏ రోజు కావాలంటే ఆ రోజు ఏ రోజు ఎప్పటికి కావాలంటే అప్పుడు వెళ్ళి అక్కడ కూర్చుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి బుగ్గన రాజేంద్రనాథ్ గారు కూర్చుని ఎప్పటికప్పుడు ఏదో ఎప్పుడు కావాల్సిన అప్పుడు డబ్బులు 1000 కోట్లు 2000 కోట్లు ఏదో అట్ట తెచ్చుకునే కార్యక్రమం జరుగుతోంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో ఏమాత్రం ఎన్డీఏకి వ్యతిరేకంగా వెళ్ళినా కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు కానీ కేంద్రం వచ్చే అవకాశం ద్వారా వచ్చే అప్పులు కానీ ఈ 2 కూడా క్లోజ్ అయిపోయే అవకాశం ఉంటుంది సో అలాంటి పరిస్థితులు కనుక ఏర్పడితే ఇప్పటికే మనం చూస్తున్నాం రాష్ట్రంలో కనీసం ట్యాప్లకి పెనాల్టీ లేస్తే వాటిని కట్టడం ఎక్కడా కూడా పన్నులు వేసినా కూడా కట్టలేని పరిస్థితులు ప్రజలు కట్టలేని పరిస్థితులు కట్టకుండా నిరాకరిస్తున్న పరిస్థితులు చివరికి చెత్త మీద కూడా పన్ను వేసేసినా కూడా ఆ పన్నుని కట్టడానికి కూడా ప్రజలు నిరాకరిస్తున్న పరిస్థితుల్లో కొత్తగా ఆదాయ మార్గాలు ఏవి రాష్ట్ర ప్రభుత్వానికి కనబడని పరిస్థితుల్లో కేంద్రం మీద ఆధారపడి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సో అందువల్ల కేంద్రానికి వ్యతిరేకంగా కేంద్రంలో బలంగా ఉన్న ఒక ఎన్డీఏ ప్రభుత్వానికి మోడీ గారి ప్రభుత్వానికి ఇప్పుడు వ్యతిరేకంగా వెళ్లే అవకాశం లేదు
అది కాకుండా ఆయనకున్న కేసులు గాని జగన్ మోహన్ రెడ్డి గారి నుంచి మొదలు ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు ఆయన అలాంటి సందర్భంలో ఏదో మనకి ఎప్పుడు మనం మాట్లాడుకున్నట్టు సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న చిలకని ఎప్పుడు చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం సో అలాంటి సందర్భంలో సిబిఐ చేతుల్లో ఆయన కేసులు ఉన్న సందర్భంలో రిస్క్ తీసుకునే అవకాశం జగన్ మోహన్ రెడ్డి గారికి లేదు అదే కాకుండా ఇప్పుడు వాళ్ళ బాబాయిది హత్య కేసు ఏదైతే ఉందో అది కీలక దశ చేరుకుంది అది కూడా సిబిఐ చేతుల్లోనే ఉంది దాంట్లో ప్రధానంగా ఈయనకి బాగా క్లోజ్ గా ఉన్న దగ్గరి బంధువుల పేర్లన్నీ కూడా ఈ రోజు బయటికి వచ్చినాయి ఏ నిమిషానైనా వాటికి సిబిఐ నిర్ధారించే అవకాశం ఉంది వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఇట్లాంటి సందర్భంలో మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ అనేది ఆయనకి అవసరం సో ఇన్ని అనివార్యతల మధ్యన ఏదో రెండు నెలల్లో ఏదో అద్భుతాలు జరిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వేరే పార్టీకో లేదంటే వేరే ప్రభుత్వానికో లేదంటే వేరే ఒక గ్రూప్కో తీసుకెళ్లి ఓటు వేస్తారు అనుకోవడం అనేది అంత ఎక్కడా కూడా దగ్గరలో కనబట్టలేదు బట్ ఏంటంటే బీజేడీ విషయానికి వస్తే బీజేడీ కూడా అంతే సేమ్ ఇక్కడ ఎలాగైతే ఉన్నాయో ఆయన మీద కేసులు లేవు కానీ ఆయన ఎప్పుడు తటస్థంగా ఉంటాడు బీజేడీ సో ఆయనకి ఆయన కూడా ఈ రోజు అర్జెంట్ గా ఎన్డీఏకి వ్యతిరేకంగా వెళ్ళిపోయి కాంగ్రెస్ కో లేదా మూడో ఫ్రంట్ కో వేయాల్సిన అవసరం ఆయనకు కూడా లేదు ఆయనకు కూడా ఎందుకంటే ఆయనకు కూడా కేంద్రం నుంచి అన్ని కూడా సపోర్ట్ ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆయనకి కేంద్రం నుంచి సపోర్ట్ వస్తుంది అట్ ది సేమ్ టైం ఈయన కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నాడు సో ఇలాంటి సందర్భంలో ఏవైతే సుహృద్భావ వాతావరణం రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఉందో వాటిని చెడగొట్టుకోవాల్సిన అవసరం అటు బీజేడీకి లేదు ఇటు వైసీపీకి లేదు మాట్లాడుకున్న ఈ రోజు మనం మాట్లాడుకున్న మూడు పార్టీల్లో ఒక టీఆర్ఎస్ తప్ప మిగతా ఎవరు కూడా ఎన్డీఏకి కానీ మోడీ గారి ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా వెళ్లే అవకాశం లేదు వాళ్ళు ఎవరిని నిలబెడితే వాళ్ళు క్యాండిడేట్ ఎవరనేది అనవసరం వాళ్ళు ఎవరిని నిలబెట్టినా వాళ్ళకి ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు ఓకే రైట్ వైసీపీ నేత హనుమంత్ రెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు నమస్తే హనుమంత్ రెడ్డి గారు అలాగే టీడీపీ నేత చౌదరి గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు నమస్తే చౌదరి గారు మొత్తానికి వైసీపీ అలాగే బీజేడీ కూడా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా వెళ్లే అవకాశం అయితే లేదు టీఆర్ఎస్ అయితే బహిరంగంగానే మేము వ్యతిరేకం అని చెప్పింది కనుక ఇక ప్రాంతీయ పార్టీలు ప్రత్యేకంగా ఒక అభ్యర్థిని నిలబెడతాయా ఆ అభ్యర్థి ముందుకు వెళ్ళగలుగుతారా అనేది ఆలోచన చేయాలి అయితే ఏదేమైనా కూడా వైసీపీ సపోర్ట్ చేస్తే కనుక ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థికే రాష్ట్రపతిగా అయ్యే అవకాశం పూర్తిగా అయితే ఉంటుంది సో సంఖ్యాబలం పరంగా చూసుకున్నా కూడా వైసీపీని చూసుకుంటే మొత్తంగా ఒక 45,957 బలం ఉన్న నేపథ్యంలో ఎలక్టోరల్ కాలేజ్లో సో వైసీపీ ఓట్లు కీలకమైనప్పటికీ కూడా ఇప్పుడు ఏపీకి సంబంధించి ఏమైనా కేంద్రాన్ని డిమాండ్ చేసే అవకాశం వైసీపీ నుంచి కూడా లేదు అనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి తనకి రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అయితే ఎన్డీఏ కూటమికి ఉన్న పర్సంటేజ్కు కొంత ఒక 5-6% యాడ్ అయితే సరిపోతుంది ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి రాష్ట్రపతిగా అయ్యే అవకాశం ఉంటుంది సో మే చివరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జూలై 24 రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో 2 నెలల ముందుగానే రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి గెలుస్తారా లేదా రాష్ట్రపతి ఎన్నిక విషయంలో వైసీపీ కీలకంగా ఉండనున్న నేపథ్యంలో అటు నుంచి సపోర్ట్ ఉంటుందా లేదా అనే అంశంపైన మనం అయితే చర్చ కొనసాగిస్తున్నాం హనుమంత రెడ్డి గారు మీరు చెప్పండి గతంలో పార్లమెంట్ లోక్సభ రాజ్యసభ స్థానాల విషయానికి వచ్చినా కూడా ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీనే ఇండివిజువల్గా అక్కడ 302 ఇక్కడ 98 అత్యధిక మెజారిటీతో ఉన్న సందర్భం అంటే ఎవరికి స్నేహహస్తం చాచి అధికారం నెలకొల్పలేని పరిస్థితి బీజేపీకి నేరుగానే ఉండింది సో ఆ రోజున ఏమీ డిమాండ్ చేయలేకపోయాం రాష్ట్రానికి సంబంధించి అని ఏపీ సీఎం జగన్ గతంలోనే అన్నారు సో ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక సందర్భంలో వైసీపీకి ఉన్న 4.4% ఓట్స్ అనేది కీలకం కానున్న నేపథ్యంలో ఇప్పుడైనా రాష్ట్రానికి సంబంధించి ఏమైనా అడిగే అవకాశం ఉంటుందంటారా వైసీపీకి ఎందుకంటే సపోర్ట్ చేయకుండా ఉండని పరిస్థితి ఉండదు అంటున్నారు శ్రీరామ్ గారు శ్రీరామ్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు మేడం అయితే తెలుగుదేశం వాయిస్ వినిపించారని దాంట్లో పూర్తిగా అర్థమవుతా ఉంది నేను ఒకటి దీంట్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడైతే ఈ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఏదైతే అసెంబ్లీ స్పీకర్ని ఎన్నుకునే క్రమంలో ఒక అభ్యర్థిని నిలబెడితే దానికి పోటీ పెట్టకూడదు అనే ఒక రాజ్యాంగ పదవులలో ఉన్నత రాజ్యాంగంలో ఉన్నతమైన పదవుల్లో అధిష్ఠించేటప్పుడు వారికి పోటీ పెట్టకూడదు అనే లక్ష్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అది ఏకగ్రీవంగా జరగాలి అనుకోవడం ఈ రోజు చెప్పింది కాదు గతంలోనే 2012 జరిగింది 2017 అదే విధంగా జరిగింది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అలా కాకుండా ఈ రోజు ఏవేవో కారణాలు తీసుకొని వస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారి కేసులకు భయపడతారు లేకుంటే ఏదో వాళ్ళ బాబాయ్ కేసు భయపడతాడు వాళ్ళ బాబాయ్ కేసులో ఏం భయపడాల్సిన అవసరం లేదు సార్ చట్టం తన పని తను చేసుకుంటుంది దానికి ఎవరు ఆక్షేపణ చేయాల్సిన అవసరం లేదు గతంలో కూడా సిబిఐ కేసులలో ఈ సోనియా గాంధీ ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన మహిళగా ఉన్నటువంటి మహిళను మొట్టమొదటిసారిగా ఎదిరించిన ఏకైక వ్యక్తి ఈ రాష్ట్ర ఈ దేశంలో భారతదేశంలో మొట్టమొదటిగా ఎదిరించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి ఆ తర్వాత జరిగే పరిణామాలన్నీ ఆయనకు తెలుసు తెలిసినా కూడా ఏ రోజు కూడా భయపడలేదు ఆ రోజు సిబిఐ కేసులకు భయపడలేదు ఈ రోజు భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు అయితే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్రపతికి గాని ఉపరాష్ట్రపతికి గాని జరిగే ఎలక్షన్లలో పోటీ పెట్టకూడదు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి అవి ఉన్నతమైన పదవులు కాబట్టి దానికి ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద పనిచేస్తూ ఉంటారు తప్ప దీనికి అయితే గతంలో ఎలక్షన్ల ముందర 2019 ఎలక్షన్ల ముందర మనకి ఏదైతే ఎంపీలు ఇస్తారో ఆ ఎంపీలు నిర్ణయాత్మకమైనప్పుడు మనం ఏదైతే ప్రత్యేక హోదా కానీ ఈ రాష్ట్రానికి జరిగే అన్ని విషయాలలో మంచి జరగాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారని చెప్పడం జరిగింది అదేవిధంగా మన బలం మనం అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి జరిగే అన్ని మంచి కార్యక్రమాల్లో ముందర ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇందాక శ్రీరామ్ గారు చెప్పారు ఏదో భయపడతారు లేకుంటే కేసీఆర్ గారు ఇంకొకరు వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి 2011 ఏర్పడినప్పటి నుంచి ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారమే జరుగుతా ఉంది దీన్ని గమనించాలి పెద్దలందరూ గమనించాలి అంటే రాష్ట్రపతి ఎన్నిక వరకు అది ఓకే అనుకోండి బీజేపీకి సపోర్ట్ గా వైసీపీ వెళ్తుంది అనుకోండి రాష్ట్రంలో బీజేపీ టీడీపీ జనసేన కలిసి వెళ్తాయన్న నేపథ్యంలో అక్కడ నుంచి అంటే రాష్ట్రంలో మళ్ళీ వైసీపీ బీజేపీకి సపోర్ట్ చేసింది అన్న ఒక పొలిటికల్ గా ఏమైనా మైలేజ్ తగ్గే అవకాశం ఏమైనా ఉంటుందా ఆ లింకే చేయొద్దంటారు ఒక్క నిమిషం ఇప్పుడు రాష్ట్రపతిని కానీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే అభ్యర్థులు పదవికి నిలబడే అభ్యర్థులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు ఇది ముందుగా మనమందరం అది మనం గుర్తించాలి పదవికి ఎన్నుకునేటప్పుడు ఏ పార్టీకి ఎటువంటి దానికి ఏ దానికి సంబంధం ఉండదు ఇది గుర్తుపెట్టుకోవాలి అక్కడ ఆ పదవిలో కూర్చున్న వాళ్ళు ఈ భారతదేశం అంతా ఒకటిగానే చూస్తారు అది గుర్తుపెట్టుకోవాలి పార్టీలతోనే ఇంకొకరి దానితో దానికి సంబంధం లేదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పెద్దలందరూ గుర్తుపెట్టుకొని మాట్లాడాలి దానికి రాజకీయాలకు సంబంధం లేదని చెప్తా ఉన్నాము అంటే అధికారంలో ఉన్న పార్టీ బలపరిచిన అభ్యర్థి కాకుండా వేరే అభ్యర్థి ఉంటే గనక కీలకమైన బిల్లుల విషయంలో రద్దు జరగకపోయినా జాప్యం అయితే వస్తుంది రాష్ట్రపతి పదవిలో ఆపోజిట్ పర్సన్ ఉండటం వల్ల ఆ జాప్యం అయితే ఉంటుంది దాన్ని నివారించడం కోసం అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి ఉంటే మేలు అన్న ఆలోచన కూడా ఉంటుంది కదా సో ఇప్పుడు ఒకటి డైరెక్ట్ గా చెప్పండి వైసీపీ సపోర్ట్ ఎన్డీఏతో పాటుగానే వెళ్తుందని చెప్తున్నారా నేను ఎన్డీఏతోని కాదు మేడం చెప్పేది ఎన్డీఏతో చెప్పాం కదా ఒక రాష్ట్రపతి గారికి ఉపరాష్ట్రపతికి ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే భాగంగా ముందర ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాం ఓకే చౌదరి గారు మీరు చెప్పండి ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఒక అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఏమైనా ఉంటుందంటారా లేకపోతే హనుమంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా సాధారణంగానే గతంలో జరిగినట్టుగా ఎన్నికలు కూల్గా వెళ్ళిపోతాయా ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుందా చౌదరి గారు ఇక్కడ ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారాలండి హలో చెప్పండి సార్ వినిపిస్తోంది హలో చెప్పండి వినిపిస్తోంది నమస్కారాలండి యాక్చువల్ గా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనము ఈ వైఎస్ఆర్సిపి పార్టీ అనేది ఆవిర్భావమే ఒక అవినీతి దీంట్లో నుంచి పుట్టింది వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఎక్కడ దేని మీద కానీ నైతిక విలువల కోసం లేదు పార్టీ సిద్ధాంతాల కోసం పని చేయటం కానీ మనం ఇంతవరకు ఒక్క విషయంలో కూడా చూడలేదు ఇంతకు ముందు విభజించబడిన ఆంధ్ర రాష్ట్రానికి విభజన హామీలు నెరవేర్చే దిశగా మేము కేంద్రంతో
చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అని నేను పర్వాలేదు మాట్లాడు సరే చౌదరి గారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. అవినీతికి అవినీతి కేరపడ్డస్తే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలను సంతల పశువులు హనుమంత్ రెడ్డి గారు ఫస్ట్ రాజ్యాంగం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. హనుమంత్ రెడ్డి గారు మీరు చెప్పారు ఆయన వర్షన్ అంటే వినండి ఒకసారి. రాష్ట్రపతి ఎలక్షన్ల గురించి మాట్లాడుతున్నారా? అవినీతి గురించి మాట్లాడుతున్నారా? అవినీతి గురించి మాట్లాడారంటే మీ కేసుల కోసం, మీ స్వార్థం కోసం, అరాచకం కోసం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ తలుపుకున్నాడు. ఎవరెవరితో కలిసినారు? అందరితో కలిసినారు. అందుకే వాళ్ళు మీరు ఆయన ఆపండి, నన్న తీసేయండి. లేదు మాట్లాడండి, మీరు మాట్లాడండి. మీరు మీరు మాట్లాడేదేంటండి? మీరు రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నేను ప్రశ్న అడిగాను. ఎస్ చౌదరి గారు, రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నేను సమాధానం అడిగాను, దానికి ఆన్సర్ చేయండి. మీరు ఒక సంస్కారవంతంగా మాట్లాడాలి ఇక్కడ. ఎస్ దానికి ఆన్సర్ చేయండి. ఓకే 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 చౌదరి గారు, ఓకే. ప్రాంతీయ పార్టీలు చాలా ఉన్నాయి. పార్టీ పుట్టినప్పుడు నుంచి మీరు ఏ విధంగా చౌదరి గారు, చౌదరి గారు నేను అడిగిన ప్రశ్న అంటున్నారా? మీకు చెప్తున్నాం, నైతిక విలువలకే ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ రోజు చౌదరి గారు డజంట్ లైక్ టు హియర్ మై వాయిస్. ఓకే, మొత్తానికైతే రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఇటు వైసీపీ, టిఆర్ఎస్, బీజేడీ ఈ మూడు కూడా ఎన్డీఏతో వెళ్తాయా అనే అనుమానం ఉండేది. కాకపోతే టీఆర్ఎస్ అయితే కేంద్రంపై యుద్ధం ప్రకటించింది. కాసేపు క్రితం ప్రెస్ మీట్లో కూడా కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు, ఇకపై కేంద్రంపైనే యుద్ధం ఉంటుంది. ఏ అంశంలో కూడా కేంద్రానికి సానుకూలంగా వెళ్లే పరిస్థితి లేదు. రాష్ట్రానికి సంబంధించి తానే స్వయంగా ఢిల్లీ వెళ్లి ధర్నాలో కూర్చుంటారని కేసీఆర్ చెప్పారు. సో కేసీఆర్ అయితే వ్యతిరేకంగా ఉన్నారన్నది అయితే క్లారిటీ వచ్చేసింది. ఇక వైసీపీ, బీజేడీ ఈ రెండు పార్టీలకు సంబంధించి కూడా బీజేడీ కూడా ఎన్డీఏకు వ్యతిరేకంగా వెళ్లే పరిస్థితి ఉండదు అని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. కానీ రాష్ట్రానికి సంబంధించి చాలా కీలకమైన అంశాల గురించి కూడా కేంద్రంతో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఏమైనా ఏపీ సీఎం జగన్ కేంద్రం ఉంచే పరిస్థితి ఉంటుందా అనే అంశంపైన మనమైతే చర్చతో కొనసాగిస్తున్నాం. పార్లమెంట్లో విషయానికి వస్తే కనుక గతంలో చాలా కీలక బిల్లుల సమయంలో కూడా ఎన్డీఏకే ఏపీ సీఎం జగన్ సపోర్ట్ చేస్తూ వెళ్లారు. ఏపీకి ఉన్న ప్రత్యేక అవసరాల దృష్ట్యా ఎన్డీఏ వైపే ఇప్పటి వరకు కూడా నిలుస్తూ వస్తున్నారు. మరి రాష్ట్రపతి ఎన్నిక విషయంలో వచ్చేసరికి మాత్రం మద్దతు ఇవ్వకుండా కేంద్రానికి కయ్యానికి కాలు దూతారా అనే చర్చోపు చర్చలు అయితే జరుగుతున్నాయి. మరి ఈసారి కూడా రాష్ట్రపతి ఎన్నికకు జగన్ గతంలో లాగానే మద్దతు ఇస్తారా అని కూడా మాట్లాడుతున్నాం. ఆల్రెడీ వారు కూడా చెప్తున్నారు, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కనుక ఆటోమేటిక్గా మేము మద్దతు ఇస్తామని చెప్తున్నప్పటికీ ఇప్పుడు అవకాశం ఏమైనా ఉంటే కనుక వైసీపీ ఈ సందర్భంలో రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలైనా కేంద్రం ముందుంచే ప్రయత్నం ఏమైనా చేస్తుందా అనే చర్చ కూడా కొనసాగుతోంది. ఒక్కసారి మనం ఎమ్మెల్యే ఓటు విలువ చూసుకుంటే కనుక వైసీపీకి సంబంధించి అయితే మొత్తంగా ఉన్న ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 151 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది. ఇక్కడ ఎమ్మెల్యే ఓటు విలువ అనేది మొత్తంలో ఉన్న రాష్ట్ర జనాభాపై శాసనసభ్యుల సంఖ్యాబలం బట్టి ఇంటూ 1/1000 చేస్తారు. దాన్ని బట్టి ఎమ్మెల్యే ఓటు విలువ అనేది లెక్కింపు జరుగుతుంది. ఆ ప్రకారం చూసుకుంటే ఎమ్మెల్యే ఓటు విలువ 151 సభ్యులు అండ్ 159 చూసుకుంటే మొత్తంగా ఎలక్టోరల్ కాలేజీలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల తరఫున ఓటు విలువ 24,009 వరకు ఉంది. ఇక ఎంపీల ఓటు విలువ చూసుకుంటే కనుక ఇప్పటి వరకు అయితే అటు లోక్సభలో 22, రాజ్యసభలో 6 ఉన్నారు. కొత్తగా ఏడాది కాలం, ఈ ఏడాది ఎవరైతే 3 రాజ్యసభ పదవీకాలం ముగియబోతోందో, సురేష్ ప్రభుది, సుజనా చౌదరిది, అట్ ద సేమ్ టైం టీజీ వెంకటేష్, ఈ 3 స్థానాలు కూడా వైసీపీకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తంగా 31 ఎంపీ స్థానాలు ఉంటాయి. ఇక్కడ ఎంపీ విలువ చూసుకుంటే కనుక 2007 నుంచి కూడా ఒకటే కౌంట్ వస్తుంది. 708 ఎంపీ విలువ ఉన్న నేపథ్యంలో 31 × 708 మొత్తంగా 21,948 ఓట్లు. సో ఎలక్టోరల్ కాలేజీలో వైసీపీకి సంబంధించి మొత్తం ఓట్లు చూసుకుంటే 45,957 దాకా ఉన్నాయి. అంటే ఓవరాల్ పర్సంటేజ్లో 4% వరకు వైసీపీ ఎలక్టోరల్ కాలేజీలో ఓట్ల శాతాన్ని అయితే కలిగి ఉంది. సో ఇప్పుడు ఉన్నంత వరకు ఎన్డీఏ కూటమి మొత్తంగా చూసుకుంటే కనుక
47.1% ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కూడా ఒక పర్సంటేజ్ తగ్గి ఫైనల్ గా ఈ పర్సంటేజ్ దగ్గర ఉంది. ఒకవేళ వైసీపీ కంప్లీట్ గా మద్దతు ఇస్తే గనుక 50% అబో ఎన్డీఏ కూటమికి వస్తుంది. బీజేడీ కూడా సపోర్ట్ ఉంటుంది గనుక ఆ బీజేడీకి ఉన్న 3% ఓట్ పర్సంటేజ్ కూడా కాస్త కలిసి వస్తే గనుక 53% వరకు కూడా ఎన్డీఏ కూటమి వెళ్ళే అవకాశం ఉంది. మిగతా ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఇప్పటివరకు ఎన్డీఏలో యూపీఏలో కలవకుండా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో వాటిలో కూడా కొన్ని పార్టీలు ఎన్డీఏకి రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అయితే సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎలా చూసుకున్నా కూడా ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి రాష్ట్రపతి అయ్యే అవకాశమే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే టీఆర్ఎస్ నుంచి అయితే కేంద్రంపై యుద్ధం ప్రకటించేశారు. ఆయనైతే పూర్తి వ్యతిరేకంగానే ఉంటారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేస్తారా లేకపోతే ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఒక అభ్యర్థి నిలబెడితే ఆ అభ్యర్థికి సపోర్ట్ ఇస్తారా అనేది మాత్రం క్లియర్గా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకటైతే వచ్చేసింది. సో మొత్తంగా ఏదేమైనా కూడా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో గతంలో లాగానే వైసీపీ బీజేడీ సపోర్ట్ ఇస్తూ ముందుకు వెళ్తున్నాయి. సో 2 నెలల ముందుగా ఎన్నిక నిర్వహించనున్న నేపథ్యంలో జూలై 24న రాష్ట్రపతి పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో మే చివరిలో ఎన్నికంటే గనక ఈ 2 నెలల్లో పెద్దగా పరిణామాలు ఏవి జరగవు గనక ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీ ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థికే అనుకూలంగా వెళ్తారని కూడా వారు చెప్తున్న పరిస్థితి. తురగ శ్రీరామ్ గారు మీరు చెప్పండి. తురగ శ్రీరామ్ వాళ్ళే క్లియర్ చేశారు, వాళ్ళే క్లియర్ చేశారు మేము వాళ్ళకే ఓటేస్తామని. అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పవలసింది ఏంటంటే యునానిమస్ గా ఎలక్ట్ చేయాలి అనేది సరే ఓకే మా మంచి పద్ధతి పెట్టుకున్నారు మీరు, కానీ యునానిమస్ గా ఎలక్ట్ చేయడం కాదు కదా, అక్కడ పార్టీ వేరే వాళ్ళు వచ్చి వేరే అభ్యర్థిని పెడితే మీరు ఏం చేస్తారు ఇది చెప్పాలి మీరు. యునానిమస్ గా ఎలక్ట్ చేయడం అనేది ఓకే మంచి పద్ధతి, మీరు చెప్పినట్టు యునానిమస్ గా చేయలేదు అనుకోండి, ఇద్దరు అభ్యర్థులు 3 అభ్యర్థులు ఉంటారు, అప్పుడు మీరేం చేస్తారు, మీ స్టాండ్ ఏంటి? ఎన్డీఏ ఒక అభ్యర్థిని పెట్టింది, లేదా ఇప్పుడు ఎలాగా కేసీఆర్ గారు కానీ మిగతా 3వ ఫ్రంట్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ అదే ప్రయత్నాల్లో ఉన్నారు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక దగ్గర నుంచే తమ పోరాటాన్ని ఉధృతం చేయాలి, క్లియర్ కట్ ఇండికేషన్ ని దేశానికి ఇవ్వాలి, మేము ఎన్డీఏకి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం అన్న క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వాలని ఈ రోజు సంవత్సరాలుగా అనుకుంటున్న వీళ్ళు ఈ 2 నెలల్లో కూటమి పెట్టి అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉందంటారా? ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఎటువంటి ప్రకటన లేదు కదా. అంటే అభ్యర్థి అయితే నిలబెట్టే ప్రయత్నం చేస్తారు, ఎంతో సక్సెస్ అవుతారని కాదు, సక్సెస్ అవ్వరు అనేది క్లియర్ గా తెలుసు. సక్సెస్ అవ్వరని తెలిసిన మెసేజ్ వెళ్ళాలి కదా, దేశవ్యాప్తంగా మెసేజ్ వెళ్ళాలి. ఊరికే ఇక్కడ కేసీఆర్ గారు ఇక్కడ కూర్చుని మీడియాకి తెలుగులోనో ఇంగ్లీష్ లోనో హిందీలోనో మాట్లాడితే అయిపోదు కదా, దానికి ఏం చేస్తున్నారు మీరు అనేది కనబడాలి. ఆ ఏం చేస్తున్నారు మీరు అనేది ఎన్డీఏకి వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా వీళ్ళు గట్టిగా నిలబడుతున్నారు అనేది చూపించుకోవడానికి ఆఖరి అవకాశం ఇదే. దాని తర్వాత ఇంకా ఎలక్షన్లు ఏమన్నా తర్వాత గుజరాత్ ఎలక్షన్లు అక్కడక్కడే ఉంటాయి తప్ప అక్కడ కేసీఆర్ గారు వెళ్ళి చేసేది ఏమి లేదు. సో ఈయన ఒక నేను స్టాండర్డ్ గా ఉన్నానని ఈయన చెప్పడానికైనా ఎవరు చెప్పడానికైనా ఇదే అవకాశం వాళ్ళకి. సో ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు. ఇలా ఉపయోగించుకున్న సందర్భంలో వైసీపీ స్టాండ్ ఏంటి అనేది తెలియాలి. తర్వాత రెండోది ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా మోడీ గారి దగ్గర నుంచి రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీల్ని రాబట్టాలి అంటే ఖచ్చితంగా ఇదే ఆఖరి అవకాశం. ఎందుకంటే దీని తర్వాత పెద్దగా వైసీపీ తోటి పని లేదు కేంద్ర ప్రభుత్వానికి కూడా. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి వైసీపీ. ఇప్పటిదాకా చాలా సందర్భాల్లో వైసీపీ వాళ్ళు అనుకూలంగా వేశారు, టీడీపీ వాళ్ళు అనుకూలంగా ఓటేశారు, ఎవరు అడగకపోయినా కూడా అక్కడ వేశారు. ఎన్డీఏకి ఏదైనా వాళ్ళు ఏదైనా చట్టాలను తీసుకొస్తే వాటికి అనుకూలంగా ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు మెయిన్ టార్గెట్ ఇది కాబట్టి దీని తర్వాత అనేది హనీమూన్ ముగిసిపోతుంది వైసీపీకి, బీజేపీకి కేంద్ర స్థాయిలో హనీమూన్ ముగిసిపోబోతోంది. ఎందుకంటే వీళ్ళతోటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పార్ట్నర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్ గా అడిగారు, నాకొక మీరు ఒక సజెషన్ ఇవ్వండి, ఎలాగో ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి అని. ఆ రోడ్ మ్యాప్ అనేది ఈ ఎన్నికల్లో అయిన తర్వాత ఖచ్చితంగా వస్తుంది. ఆ రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతుందో అందరికీ తెలుసు. సో అందువల్ల ఇదే ఆఖరి అవకాశం వైసీపీకి. తర్వాత ఎలాగో పోరాటంలో దిగాల్సిందే, బీజేపీ తోటి పోరాటానికి దిగాల్సిందే. ఎందుకంటే వైసీపీ పవన్ కళ్యాణ్ గారికి రోడ్ మ్యాప్ ఇచ్చేసేది ఎందుకు ఇస్తారు మీతో? ఆ తర్వాత పెద్దగా పని లేదు కాబట్టి ఆ తర్వాత క్లియర్ కట్ గా ఎలక్షన్ మూడ్ లోకి వచ్చేస్తారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా. సో అందువల్ల ఇదే ఆఖరి అవకాశం. ఎంతవరకు సాధించగలుగుతారో సాధించాల్సిన అవసరం ఉంది. రెండోది వాళ్ళు ఇప్పుడు వచ్చిన 4 సీట్లు గతంలో మీరు సురేష్ ప్రభు లాంటి వాళ్ళకి ఇచ్చారు,
అంటే ఏంటి మోడీ గారు ఎవరికి చెప్తే వాళ్ళకి ఒకటో రెండో సీట్లు త్యాగం చేస్తూనే వస్తున్నారు ఇప్పటిదాకా. ఇప్పుడు ఈ నాలుగు రాజ్యసభ సీట్లలో కూడా ఏమైనా త్యాగాలు చేస్తారా? త్యాగాలు చేస్తే అప్పుడు ఇంకా తగ్గుతుంది వీళ్ళకి. ఈ పేరుకే వీళ్ళ వైపు ఉంటారు కానీ వాళ్ళు ఓటింగ్ వెళ్లేసరికి ఖచ్చితంగా ఎన్డీఏ చేస్తారు కదా. ఎవరైతే మోడీ గారికి అనుకూలంగా ఉంటారో వాళ్ళకి ఇక్కడి నుంచి ఇస్తే. గతంలో కూడా సురేష్ ప్రభు గారికి ఇచ్చారు. సురేష్ ప్రభు గారు మీరు ఇచ్చినంత మాత్రాన మీరు ఒకవేళ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయండి అంటే ఆయన వేస్తారా? ఏరు కదా. అందువల్ల రేపు నాలుగిట్లో మళ్ళీ మీరు ఎవరెవరికి ఇస్తున్నారు? అన్ని వైసీపీ వాళ్ళకి ఇస్తున్నారా? మళ్ళీ ఇందులో ఒక సీటుని మళ్ళీ కేంద్రం ఎవరికి చెప్తే వాళ్ళ కోసం, మోడీ గారు ఎవరికి చెప్తే వాళ్ళ కోసం త్యాగం చేయబోతున్నారా? ఒకవేళ త్యాగం చేస్తే మీరు చేయబోయే ఆ త్యాగానికి, మీరు రేపు వేయబోయే ఓటుకి, వీటన్నిటికి రాష్ట్రానికి మీరేం సాధిస్తున్నారు? ఇది కదా ఇంపార్టెంట్. మీరు ఎవరికి ఓటేసుకుంటున్నారు, మీరు ఎవరికి గెలిపించుకుంటున్నారు, అదంతా రాష్ట్ర ప్రజలకు అనవసరం. మీరు ఎవరికన్నా ఓట్లు వేసుకోండి, ఎవరికన్నా గెలిపించుకోండి, ఎవరికన్నా మీరు సీట్లు ఇచ్చుకోండి. రాష్ట్రానికి మీరేం చేస్తున్నారు, రాష్ట్రానికి మీరేం తీసుకొస్తున్నారు, ఇది ఇంపార్టెంట్ రాష్ట్రానికి. కాబట్టి విభజన హామీల్ని సాధించడానికి మీరేం చేయబోతున్నారు? పోలవరం విషయంలో మళ్ళీ లేటెస్ట్ గా కూడా మళ్ళీ కొర్రీలు పెడుతుంది కేంద్ర ప్రభుత్వం. దీని మీద మీరేం చేయబోతున్నారు? సిడబ్ల్యూసీకి వెళ్ళారు, సిడబ్ల్యూసీ లో ఏం చెప్పబోతున్నారు? ప్రత్యేక హోదాన్ని సాధించగలుగుతారా మీరు? మీరు కూడా ఎప్పటి నుంచో మేము దాన్ని ఇంకా లైవ్ లో ఉంచాం అని చెప్తున్నారు. లైవ్ లో ఉంచడం కాదు, దాన్ని సాధించేందుకు మీరేం ప్రయత్నం చేశారు ఇప్పటిదాకా? ఏ ఒక్క ప్రయత్నం జరగల. ఊరికే ఏదో పదో అంశంగానో మీరు ఇచ్చే రొటీన్ మెమోరాండంలో పదో అంశంగా తొమ్మిదో అంశంగా పెడుతున్నారు. ఇది ఎప్పుడు ఒకటో అంశంగా వస్తుంది? ఇది రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న అంశం. స్టీల్ ప్లాంట్ ని మీరు ఆపగలరా? స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా మీరు ఆపగలరా? దాని మీద కనీసం ఒత్తిడి తీసుకురాగలరా? రైల్వే జోన్ కి ఇమీడియట్ గా దానికి అనౌన్స్మెంట్ చేయించి దానికి మీరు నిధులు వచ్చేలాగా చేయగలుగుతారా? ఎందుకంటే ఈసారి కూడా బడ్జెట్ లో కేంద్రం దానికి ఏమి నిధులు కేటాయించలేదు. మరి మీరు దానికోసం ఏం చేయగలుగుతారు? రామాయపట్నం పోర్టు సంగతి ఏంటి? కడప స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి? వెనకబడిన జిల్లాలకు పరిస్థితి, వాళ్ళకి రావాల్సిన నిధుల పరిస్థితి ఏంటి? బుందేల్కంటారా ప్యాకేజ్ ఏంటి? వీటన్నిటి మీద ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీరు రాజకీయాలు ఏమన్నా చేసుకోండి. మీరు రాష్ట్రానికి ఆ రాజకీయాల వల్ల మీరేం సాధించగలుగుతారు అనేది ప్రజలు అడిగేది. కానీ వీళ్ళు ఆప్షనే లేదంటున్నారు కదా, ఆప్షనే లేదంటున్నారు కదా సార్. వైసీపీ సపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని మీరే చెప్పారు కాసేపు క్రితం. వైసీపీ సపోర్ట్ ఇవ్వక ఏం చేస్తుంది బీజేడీ గానీ వైసీపీ గానీ? ఒకటి పర్సంటేజ్ వైజ్ చూసుకున్నా సార్? ఎస్, పర్సంటేజ్ వైజ్ చూసుకున్నా. ఆప్షన్ లేకపోయినా ఈ సందర్భంలో ఇదే ఆఖరు అంటున్నా నేను. వీళ్ళకి హనీమూన్ కి ఇదే లాస్ట్. ఈ హనీమూన్ లాస్ట్ మినిట్ లో అయినా ఎంత సాధించగలరో అంత సాధించాలి. ఆ తర్వాత నుంచి ఖచ్చితంగా పోరాటానికి వెళ్ళాల్సిందే. లాస్ట్ టైం టీడీపీ ఎలాగైతే లాస్ట్ మినిట్ లో పోరాటానికి వెళ్ళిందో, 1 ఇయర్ 1.5 ఇయర్ ఎలా పోరాటానికి వెళ్ళిందో, వైసీపీ కూడా అదే పనికి పరిస్థితి దిగుతుంది. హనుమంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, వచ్చే రోజుల్లో బీజేపీతో రాష్ట్రంలో అయితే పోరాటం తప్పదు. చౌదరి గారు యూపీఏ ఎన్డీఏ నన్ను అడగనివ్వండి సార్. నన్ను అడగనిస్తే నేను మిమ్మల్ని అడగడానికి ప్రయత్నిస్తాను. మీరు అడిగిన ప్రశ్నకు కాకుండా వైసీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడితే నేను ప్రశ్నించి వేస్ట్ కదా. సో చౌదరి గారు మీరే చెప్పండి, ఎన్డీఏకి ఇప్పుడు 49.9% ఉందంటున్నారు. యూపీఏ ప్రాంత వినండి సార్, నేను అడిగే క్వశ్చన్ అనే వినండి. యూపీఏ ప్రాంతీయ పార్టీలు కలిపి చూసుకున్నా అంతే పర్సంటేజ్, అంటే యూపీఏ ఒక 25% ఉంది, రీజనల్ పార్టీస్కి వస్తే ఒక 24% వరకు కూడా ఎలక్టోరల్ కాలేజ్ ఓట్స్ అయితే ఉన్నాయి. సో గట్టిగా పట్టుబడితే కనుక సందిగ్ధంలో ఉంటుంది ఎన్డీఏ పార్టీ అనేది ఉంది. ఈ సమయంలో వైసీపీ ఏమైనా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఉన్నంత వరకు కూడా వైసీపీకే కాస్త బలం ఉంది కనుక ఈ సమయంలో ఉపయోగించుకునే అవకాశం ఉందా లేదా చెప్పండి పోనీ చౌదరి గారు. మేడం గారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరైతే ఏమైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ స్టాండ్ ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ రాకదలికే డిసైడ్ చేసేసారు, చెప్పేశారు కదా మేడం. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎలక్షన్ రాకదలికే వైసీపీ అభ్యర్థి ఇక్కడ ఉన్న ఆయన, ప్యానల్లో ఉన్న ఆయన హనుమంతరెడ్డి గారు డిసైడ్ చేసి చెప్పేశారు. ఇంకా అడుగుతారు అనే దానికి లేదు అక్కడ. ఇంకొకటి ఏమంటున్నాం అంటే మా పార్టీ స్టాండ్ అనే దాని మీద ఒక్క నిమిషం అయితే మేము ఏం చేస్తామంటే అభ్యర్థిని డిక్లేర్ చేసిన తర్వాత అభ్యర్థిని బట్టి మా స్టాండ్ ప్రకటిస్తామండి. రాష్ట్రపతికి
ఉపరాష్ట్రపతి మరి ఉన్న వెంకయ్య నాయుడు గారిని మళ్ళీ ప్రమోట్ చేసి రాష్ట్రపతిగా నిలబెడతారా లేదు ఇంకెవరైనా సాంప్రదాయం కాకుండా ఇంకా ఎవరినన్న మీద పెడతారా క్యాండిడేట్ ను బట్టి మనం ఆలోచన చేయ ఉంటుంది ఇంతకు ముందు దళితుడైనటువంటి రామ్నాథ్ కోవింద్ గారికి నేను సపోర్ట్ చేశాము అలాగే ఎవరైనా అభ్యర్థిని మంచి అభ్యర్థిని నిర్ణయం చేసినప్పుడు మా పార్టీ నిర్ణయం మేము ప్రకటిస్తాము ఇప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఫైట్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి ఏదో తెచ్చుకుంటారు ఏదో సాధిద్దామనే నమ్మకాలు మాకు లేవు వాళ్ళు ఇంకా ఈ సిబిఐ ఎంక్వైరీ తర్వాత ఇంకా వాళ్ళు ఇబ్బందుల్లో పడ్డ దృష్ట్యా ఎప్పుడు ఏ రోజున ఎవరు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు డిమాండ్ చేసి ఒక నైతిక విలువల ప్రకారంగా వీళ్ళు పోతారు అనే దానికి ప్రజలు కూడా ఎవరు విశ్వసించడం లేదు ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎవరు పెట్టుకోలేదండి అందు గురించి ఏమంటున్నామంటే రాజకీయాల్లో నైతిక విలువలని పాటించాల్సిన నెసెసిటీ ఇక్కడ నొక్కి చెప్పాల్సి వస్తుంది ఇది భారతంలో అత్యుత్తమైన స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలుగా ప్రాతిపదికగా ఈ యొక్క మరి ఏదైతే నైతిక విలువలని మనం పాటించే విధంగా ఈ రోజున మరి రాష్ట్రాల్లో జరుగుతుందా అణిచివేత ధోరణి పోలీసు యంత్రాంగంతో ఏదైతే వాళ్ళు మిస్యూజ్ చేస్తున్న దాన్ని మరి ప్రత్యక్షంగా అక్కడ మాట్లాడవలసిన సందర్భం అక్కడ ఈ అత్యున్నత పదవుల్లో ఉన్న వారినే ప్రతిపక్షాలలో అన్యాయానికి గురి అయినప్పుడు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళని కాపాడమని వేడుకుంటారు కాబట్టి మరి ఈ యొక్క ఎన్నికలు మరి ఎన్నికలు ఎన్నికలైనటువంటి ఈ యొక్క అభ్యర్థులు వాళ్ళ యొక్క గుణగణాలను బట్టి వాళ్ళ యొక్క తీసుకునే స్టెప్ను బట్టి వాళ్ళు పరయాస్వామ్యాన్ని పరిరక్షించే విధాన్ని బట్టే మా యొక్క స్టాండ్ మా సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డి ప్రభుత్వం మరి కేంద్రం నుంచి ఏదో సాధిస్తుంది ఏదో చేస్తుంది అనేది లేదు ఆశలు పెట్టుకోవట్లేదు ఎవరైతే ఇప్పుడు నెల నెల జీతాలు ఇవ్వడానికి గాని గవర్నమెంట్ ఫంక్షనింగ్ కే ఇబ్బంది అయిపోయింది ఆర్బిఎం పరిమితి దాటిన తర్వాత ఈ రోజున మరి 2000 కోట్లు అప్పిస్తే చాలు ఈయన ఎవరికంటే ఆయన ఓట్లేసే పరిస్థితికి వచ్చాడు అందు గురించి ఏంటంటే ఈ ఆర్థిక పరిస్థితి ఈ రకమైన దారుణంగా ఉంది కాబట్టి వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితుల్లో లేరు వాళ్ళు ఎప్పుడైనా కానీ బెగ్గింగ్ నేచర్ లోనే ఉన్నారు అనేది మనకి తెలుస్తుందని చెబుతున్నాం అందు గురించి ఏంటంటే వాళ్ళ మంత్రి ఆర్థిక మంత్రి గత సంవత్సర కాలంగా కేంద్రంలోనే కూర్చొని ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి ఎక్కడి నుంచి ఇది ఇవ్వాలా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ చేసిన తప్పులకి సరిదిద్దుకోవడానికే ట్రై చేస్తున్నారు కొత్త అప్పులని మరి తెచ్చుకోవడానికే బతిమలాడుకొని బావి నాటుకొని సరిపోయింది కానీ రాష్ట్రానికి ఏం తెస్తారని అంటే అక్కడ కేంద్రం పరిస్థితి కూడా కేంద్రంలో బడ్జెట్ కూడా ఈ ఆర్థిక మాంద్యం దృష్ట్యా ఇబ్బందుల్లో ఉన్న దృష్ట్యా ఓకే రైట్ సార్ టాపిక్ డైవర్ట్ అవుతుంది వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది లేదు వీళ్ళు తెస్తారనే ఆశలు రాష్ట్ర ప్రజలలో లేవు కాబట్టి ఈ ఈ యొక్క అక్రమాలకి ఏ రోజున ఎవరు అరెస్ట్ అవుతారో తెలియదు కాబట్టి ఇప్పుడు ఎవరిని వీరిని కాపాడలేని పరిస్థితులకి నెట్టివేయబడ్డారు అందు గురించి ఎప్పుడు ఏం జరుగుద్ది అనేది వాళ్లే వాళ్ళ నాయకులే అరిచేతిలో మరి గుండెలు పెట్టుకొని మరి క్షణక్షణ భయంతో అదే అదే గెలుపు కోసం అయితే యుద్ధం దిగి గెలుపు ఓటమో తేల్చుకోవచ్చు కానీ ఓడిపోతామని తెలిసి యుద్ధంలో దిగితే అది బల నిరూపణ కోసం మాత్రమే అవుతుంది. సో గతంలో రాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు 65% ఓట్లయితే సాధించారు రామ్నాథ్ కోవింద్, కానీ ఇప్పుడు పరిస్థితి అలా ఉండబోదు అంటున్నారు. ఎందుకంటే యూపీఏకి పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే ఒక 25.3% ఉంది, రీజనల్ పార్టీస్ కూడా ఒక 24% వరకు ఉన్నాయి. ఈ రెండు కలిస్తే ఎన్డీఏతో ఈక్వల్గానే ఉన్నాయి. సో ఎక్కడైనా ఒక 2-3% అనే తేడా కనిపిస్తే కనుక వేరే పార్టీకి చెందిన అభ్యర్థి అయితే రావచ్చు అని చెప్పేసి ఒక ఊహగానం అయితే వస్తుంది. కానీ ఎన్డీఏకే సానుకూలంగా ఉంది, ఎన్డీఏ నిలబెట్టిన అభ్యర్థికే ప్రాంతీయ పార్టీలో కొన్ని సపోర్ట్ చేస్తాయి కనుక ఆ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇటు వైసీపీ నుంచి క్లారిటీ ఇచ్చేశారు, టీఆర్ఎస్ నుంచి క్లారిటీ ఇచ్చేశారు, బీజేడీ కూడా తప్పుకునే పరిస్థితి లేదంటున్నారు. చర్చ అయితే కొనసాగిద్దాం. ఎస్ శ్రీరామ్ గారు, మీరు చెప్పండి, గెలుపు కోసం మీరు అన్నట్టుగా యుద్ధం అయితే గెలుపు ఓటమని చేసేది వేరు, ఓడిపోతామనే యుద్ధంలోకి దిగుతున్నారా మీరందరూ కూడా? ఇప్పుడు ప్రాంతీయ పార్టీలన్నీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే వెళ్తున్నారా, లేకపోతే మీరు అన్నట్టు బల నిరూపణకి ఆగిపోతుందా? ఇంకొకటి సార్, లేకపోతే వైసీపీకి మీరు అన్నట్టుగా డిమాండ్ చేసే ఆప్షన్ ఏమైనా ఉందంటారా?
వైసీపీ డిమాండ్ చేసే ఆప్షన్ తీసుకోవాలి తీసుకోవాలని చెప్తున్నాను ఆయన ఉందంటే ఉందా లేదా అనేది కాదు ఈ రోజు ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఉంది కేంద్రంతో డిమాండ్ చేసి సాధించుకోవాల్సిన పరిస్థితి ఉంది అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదు కాబట్టి మనం చూస్తున్నాం 8.5 ఏళ్లలో ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం అనేది చూస్తే పర్సంటేజ్ తక్కువగా ఉంది మనకి రావాల్సినవి చాలా ఇంకా బ్యాలెన్స్ మిగిలిపోయినాయి ఈవెన్ పక్క రాష్ట్రం తోటి మనకి రావాల్సినవి కూడా అన్ని చాలా మిగిలిపోయినాయి అవన్నీ కూడా వాటన్నిటికీ కూడా మాట్లాడాలి వాటిని సాధించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే 10 సంవత్సరాలు దాటిపోతే అన్ని అయిపోయినాయి ఇంకేంటంటారు 10 సంవత్సరాల లోపు చేసుకోవాలి వేవ్ చేసుకున్నా ఆఖరికి వచ్చేస్తున్నాం మనం ఆఖరి నిమిషంలో కూడా మనం తెచ్చుకోలేకపోతే ఇంకెప్పుడు తెచ్చుకుంటాం ఏదో అవతల ఈ కేంద్ర ప్రభుత్వానికి పెద్ద మెజారిటీ ఉన్నంత మాత్రం అడగకుండా ఉంటామా ఏంటి వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది ఆ బాధ్యతను ఎప్పటికప్పుడు గుర్తు చేయాలి దాన్ని సాధించుకుని తెచ్చుకోవాలి అది ఎలా తీసుకొస్తారు అనేది మీ ఇష్టం మార్గం మీది తెలివిగా తీసుకుంటారా పోరాటి తీసుకుంటారా బతిమాలు తీసుకుంటారా ఏం చేసి తీసుకుంటారా అనవసరం సాధించాల్సిన బాధ్యత ప్రభుత్వంగా మీ మీద ఉంది దానికి రేపు ఈ ఎన్నికల వరకు అయితే మాత్రం ఖచ్చితంగా ఏదైనా వాళ్ళకి మళ్ళీ ఇంకో రాజ్యసభని త్యాగం చేయడం ఏదో చేసి వాళ్ళు సాధించుకోవచ్చు మంచి మార్గం ద్వారా తెచ్చుకోవచ్చు బతిమాలుడి మార్గమో లేదంటే తెలివైన మార్గం ఏదో ఒక వాళ్ళ మార్గం తెచ్చుకోవచ్చు నేను ముందే చెప్పాను ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పొలిటికల్ గేమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది పవన్ కళ్యాణ్ గారికి రూట్ మ్యాప్ వచ్చేస్తుంది ఇప్పటికే ఆల్రెడీ మొన్న బీజేపీ వాళ్ళు మొన్న మీటింగ్ పెట్టి వైసీపీని తూర్పారు పెట్టారు ఇంత ముందు లేదు ఇప్పుడు అది స్టార్ట్ అయింది అది రేపు ఎలక్షన్ రాష్ట్రపతి ఎలక్షన్ అయిపోయిన తర్వాత రోడ్ మ్యాప్ వచ్చిన తర్వాత ఇంకా పీక్ వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇంకా అప్పుడు పోరాటమే తప్ప వేరే మార్గం లేదు కేంద్ర ప్రభుత్వం మీద కూడా సో అలాంటి పరిస్థితులు వచ్చే ముందు ఈ లోపు మీరు ఏం చేస్తారు తర్వాత అలాగే పోరాడతారు అది వేరే విషయం ఈ లోపు ఏం చేస్తారు అనేది కదా సమస్య దీని మీద ఇప్పుడు మళ్ళీ ఇంకా రేపు రాష్ట్రపతి ఎలక్షన్ ని ఒక అవకాశంగా మలుచుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చెప్తుంటారు ఏదన్నా ఇబ్బందులు వస్తే అప్పుడు వాటిని కూడా అవకాశాలుగా మలుచుకోవాలని చెప్పి అలా ఇప్పుడు ఇబ్బంది ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర మెజారిటీ సీట్లు ఉన్నాయి ఇబ్బంది ఉంది వాస్తవమే ఆ ఇబ్బంది ఉన్న సందర్భంలో కూడా అవకాశాలు మలుచుకోవడం ఎలాగనేది ఇదే ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి వాళ్ళు మిమ్మల్ని ఒక రాజ్యసభ సీట్ అడిగినప్పుడు లేదు ఇంత ముందు 2 సార్లు ఇచ్చారు అలాగే రాజ్యసభ సీట్లు 2 సార్లు 3 సార్లు ఇచ్చారు అలా రాజ్యసభ సీట్లు ఇచ్చినప్పుడు లేదంటే ఇలాంటి ఓటింగ్ కి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకోవాలి ఆ విధంగా ఎవరు ఉపయోగించుకోవట్లేదు ఇప్పుడు దాకా రాజకీయంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేయాల్సిన బాధ్యత మనది కాబట్టి మనం గుర్తు చేస్తున్నాం వాళ్ళు సాధిస్తారా సాధించలేరా అనేది వాళ్ళ ఇష్టం ప్రజలు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు నిర్ణయించుకోవాలి ఎస్ హనుమంత్ రెడ్డి గారు చెప్పండి ఎదురెళ్లే పరిస్థితి లేదు అట్లీస్ట్ రాజీ కుదుర్చుకొని కొన్ని ప్రయోజనాలను రాబట్టుకోవచ్చు కదా ఈ ఎన్నిక సందర్భంగా అంటున్నారు నాకు సార్ చెప్తూ చాలా మంచి విషయం చెప్పాడు ఏదో మాకు హనీమూన్ ముగిసింది ఇంకా యుద్ధమే జరుగుతుందని మేము ఎప్పుడు బీజేపీతో పెళ్లి చేసుకోలేదు కెమెరాకు ప్రాపర్ గా పెట్టండి గుర్తు పెట్టుకోవాలి కెమెరాకు ప్రాపర్ గా ఎస్ చెప్పండి మేము బీజేపీతో ఎప్పుడు పెళ్లి చేసుకోలేదు సంబంధం కుదుర్చుకోలేదు లేకుంటే వాళ్ళతో కలిసి వెళ్లే పరిస్థితి లేదు ఎప్పుడు కూడా బీజేపీ గానీ ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చకుండా చూసుకుంటా అని చెప్పిన ఘనత పవన్ కళ్యాణ్ బీజేపీ రోడ్డు మ్యాప్ ఇవన్నీ ప్రజలు చూస్తా ఉన్నారు ప్రజలు గమనిస్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తారు ఎవరు చెడు చేస్తారు ఏ విధంగా చంద్రబాబు ఆలోచనలో భాగంగా ఎవరెవరు ఏ విధంగా నడుచుకుంటా ఉన్నారో ఈ ప్రజలు గమనిస్తా ఉన్నారు చంద్రబాబు కుట్రలు కుతంత్రాలన్నీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2011లో పార్టీ పెట్టినప్పుడు 2012లో అప్పటి రాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు లేకుంటే అప్పటి ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఈ రోజు కాదు నేను ఈ రోజు చెప్పేది ఈ రోజు ఏదో వాళ్ళకి ఏదో ఇబ్బంది కలుగుతా ఉంది లేకుంటే ఇది జరుగుతా ఉందంటే ఈ రాష్ట్రానికి కలిగే అన్ని విషయాలలో మంచి జరుగుతా ఉందంటే దాంట్లో ఎంత దూరమైనా తీసుకొని పోయేదానికి రెడీ అయితే రాజ్యాంగ విలువలను కాపాడే విషయంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందర ఉంటుంది అయితే ఇందాక సార్ చెప్తున్నట్టు మేము ఎప్పుడు బీజేపీతో కలిసి పెళ్లి చేసుకోలేదు హనీమూన్ చేసుకోలేదు ఇంకోటి చేసుకోలేదు ఉన్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పోరాడి నిన్న ఎలక్షన్లలో బీజేపీని టీడీపీని టీడీపీ బీజేపీ పవన్ కళ్యాణ్ అందరు కలిసి పోటీ చేసి అప్పుడు 2014 ఎలక్షన్లో 0.018% ఓట్లతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది
ఇది గుర్తుపెట్టుకోవాల విశ్లేషకులు గాని ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని జగన్మోహన్ రెడ్డి గాని మాట్లాడేటప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల మేము ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటమే చేస్తా ఉంది ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం ఖచ్చితంగా ముందర ఉంటుంది అయితే ఈ రాష్ట్రానికి ఏమేం కావాలో అవన్నీ తీసుకొని వస్తారు కేసుల కోసమో ఇంకొక దాని కోసమో సార్ చెప్తా ఉన్నట్టు సిబిఐ కేసుల కోసమో ఇంకొక కోసమో ఈ రాష్ట్రాన్ని బలిపెట్టే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు ఈ దేశంలోనే అత్యంత శక్తివంతురాలైన సోనియా గాంధీని ఆ రోజు ఎదురిచ్చాం ఎవరినైనా లెక్కలోకి తీసుకోకుండా సొంత ప్రయోజనాలు కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసమే బతుకుతాం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందాక తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ చాలా విశ్లేషణ ఇచ్చారు రాజ్యాంగము రాజ్యాంగ పదవులు సుప్రీం కోర్టు జడ్జీల గురించి చాలా విశ్లేషణ ఇచ్చారు అయ్యా మీరు 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్టు కొని వాళ్ళ చేత రాజ్యాంగంలోని అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే చేత మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేపించిన ఘనత ఎవరిదైనా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారిది చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడు మాట్లాడుకోవడమే చాలా అహేతుకం సహేతుకం కాదు చంద్రబాబు నాయుడును మాట్లాడడమే ఈ విషయాల్లో తీసుకురావడమే చాలా తప్పు అయిపోయింది అవుట్డేటెడ్ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రమే కాదు దేశమే పక్కన పెట్టేసింది జగన్మోహన్ రెడ్డి గారు మంచి రాజకీయాలు చేస్తా ఉన్నారు దానికోసం ఎంత దూరం అయినా మంచి మంచిగానే జరుగుతుంది తప్ప వేరే ఆలోచన లేదు మేము చెప్పాము రాజ్యాంగంలో ఉన్నతమైన పదవులకు పోటీ చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే ఇప్పుడు మీరు మాట్లాడేది కేసీఆర్ ఇంకొకరు ఇంకొకరు పార్టీ వాళ్ళు ఇంతవరకు ఆలోచనే లేదు వాళ్ళు చేస్తారా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉండే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లేదైతే సిపిఐ సిపిఎం బీజేపీ కాంగ్రెస్ పార్టీ జనసేన తెలుగుదేశం ఇన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తారా చేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ పార్టీలన్నీ కలిసి పోటీ చేసి రేపు ఎలక్షన్లలో వాళ్ళు ఏ విధంగా విజయం సాధిస్తారో రేపు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలలో కూడా అదే విధంగానే ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలా మనం చేయలేని పనిని చేస్తామని చెప్పడం చాలా తప్పు రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒకటి దీంట్లో ఒకటే ఒకటి చెప్పేది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండాలి కాబట్టి ఉంటాం కంపల్సరిగా అవసరమైనప్పుడు ఈ రాష్ట్రం పట్ల కేంద్ర వివక్షత చూపిస్తే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం దాంట్లో ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరికి కేసులకో ఇంకో దానికో జగన్మోహన్ రెడ్డి గారు భయపడరని ఈ విషయం ముందర క్లారిటీ ఇచ్చేసారు మీ వైపు నుంచి చౌదరి గారు కన్క్లూడ్ చేయండి చౌదరి గారు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి అర్ధరాత్రి జీవోలు తీకర ఒప్పందాలు అర్ధరాత్రి అరెస్టులు అర్ధరాత్రి అన్ని పనులు చేసేది ఈ ముసుగేసుకొని కుట్రలో కుతంత్రాలు చేసి కుళ్ళిపోయిన ఈ వైఎస్ఆర్ సిపిని ఎవరు బాగు చేయలేరు మీరు చూడండి అసెంబ్లీలో సార్ మీరు ఆ టాపిక్ తీస్తే ఇప్పుడు టీడీపీ టీడీపీ బీజేపీకి యాంటీగా వెళ్ళి ఏం సాధించిందని నేను అడగాల్సి వస్తుంది కేంద్రంతో సఖ్యంగా ఉండి రాష్ట్రానికి కావాల్సిన కూడా ఒక సింటం కూడా ఒక ఛాన్స్ కూడా ఒక ఇంచ్ కూడా ఒక పని కూడా లేదు అందుగురించి ఏంటంటే మీరు నిధులు చేయడానికి లేదు భాషణ చేయడానికి మాత్రం మిమ్మల్ని అందరినీ దేశం మీదకి మంచి ట్రైనింగ్ ఇచ్చి వదిలేదు అందుకని అంతేగాని ఇక్కడ రాజ్యాంగ పరంగా విభజన హామీలు మనకి ఏదైతే హక్కు ప్రకారంగా రావాల్సినయో సాక్షాత్ ప్రధానమంత్రి పార్లమెంటు సాక్షిగా మేము ఇవ్వలేము ఆ దళదలకి మేము పాము అని చెప్పి చేతులు ఎత్తేసారు ఎప్పుడు రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ చౌదరి గారు సమయాభావం వల్ల ముగించాల్సి వస్తుంది థ్యాంక్ యూ చౌదరి గారు అండ్ హనుమంత్ రెడ్డి గారు శ్రీరామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు మొత్తానికి రాష్ట్రపతి ఎన్నిక అయితే మే చివరిలో జరగనున్న నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రాంతీయ పార్టీలు అయితే ఏ కూటమిలోనూ లేవు గనుక టీఆర్ఎస్ నుంచి అయితే పూర్తి వ్యతిరేకమే ఎన్డీఏ కొన్ని క్లారిటీ వచ్చినప్పటికీ ఇక వైఎస్ఆర్ సిపి విషయానికి వస్తే గనుక తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్డీఏతో కలిసి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అప్పటి పరిస్థితి బట్టి కూడా నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం లేదు సో ఏవైనా ఈలోగా రాబట్టాల్సిన అంశాలు ఏమైనా ఉంటే రాజీ పడైనా సరే రాబట్టుకోవాలన్నది విశ్లేషకులు చెప్తున్న మాట ఇది ఇప్పటివరకున్న అప్డేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.